సాగర్ తీరంలో సాయంత్రం వేళ అలా అలా నడుచుకుంటూ వెళ్తూ చల్లని గాలిలో సముద్రపు అలల సోయగాలను చూస్తూ ఎన్ని ఆలోచనలున్నా మధులోకి దొంగచాటుగా దూరి ముఖంపై చిరునవ్వును తెప్పించి నేనున్నాను నీకు అనేలా అనిపించే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేంది. ప్రతిరోజు వేలాది మందికి ఆనందాన్నిచ్చే విశాఖ ఆర్కే బీచ్ ఇప్పుడు ఆనందానికి తాత్కాలిక విరామం వచ్చింది. వర్షాలతో ముందుకొచ్చింది. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. సమీపంలోని చిల్డ్రన్ పార్క్ లో ప్రహారీ గోడ కూడా కూలిపోయింది. అక్కడ ఉన్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకులు అనుమతి తాత్కాలికంగా నిషేధించారు అధికారులు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. నోవటల్ హోటల్ ముందు భాగంలో భారీ గేట్లు పెట్టారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో వచ్చిన భారీ వర్ష ప్రభావంతోనే సముద్రం ముంచుకొచ్చి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పోర్టు అధికారులు కోత నివారణ చర్యలు తీసుకున్నారు. తిరిగి బీచ్ కోతలకు గురి కావడంతో ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. అయితే ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.